నిన్న బుధవారం రాత్రి బాన్సడా పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిచడ అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఒక కారు చెడిపోయి రోడ్డు పక్కన నిలిచిపోయింది దర్గా సమీపంలోని నేలమూరి వద్ద ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపై నిర్మించిన రోడ్డు కుంగిపోవడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి మొండిచడ వైపు నుంచి వస్తున్న కారు కుంగిపోయిన ప్రాంతంలో వేగంగా వచ్చి ఆ గుంతలో పడడంతో ముందు టైరు పగిలిపోయింది వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో కారును పక్కకు ఆపాడు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది కారులో సుమారు ఏడుగురు ప్రయాణిస్తున్నారు ఇద్దరు పురుషులతో సహా ఐదుగురు మహిళలు ఉన్నారు ఇందులో ఓ పెళ్లి కూతురు కూడా ఉంది వీరంతా పిట్ల మండలం కిష్టాపూర్ గ్రామానికి వెళ్లాల్సి ఉంది కిష్టాపూర్ గ్రామంలో జరగాల్సిన పెళ్లి కోసం పెళ్లి కూతురును గాంధారి మండలం నర్సాపూర్ గ్రామం నుంచి తీసుకొని వస్తున్నారు నేను అదే సమయంలో గాంధారిలో జరిగిన ఓ పెళ్లి విందులో పాల్గొని నేను నా కుటుంబంతో సహా వస్తున్నాను చెడిపోయిన కారు డ్రైవర్ నా కారు ఆపాడు టైర్ పంచర్ అయింది జాకీ కావాలి అని అడిగాడు నేను నా సహచర జర్నలిస్ట్ మిత్రుడు ఎండమూరి వరప్రసాద్ కారు తీసుకొని వెళ్ళాను అందులో జాకీ ఉందో లేదో నాకు తెలియదు అయినా నాకెందుకు లే అనుకొని ఇందులో జాకీ లేదు అని అబద్ధం చెప్పి ముందుకు కదిలాను వస్తున్న సమయంలో అక్కడ ఉన్న మహిళలు కనిపించారు కారులో కూడా ఓ మహిళ ఎవరో కూర్చొని ఉన్నారు ముందుకైతే కదిలి వెళ్ళిపోయాను కానీ మనసులో ఏదో బాధ వారికి సహాయం చేయకుండా తప్పించుకొని వచ్చాన అనిపించింది అటవీ ప్రాంతం కదా మన కారులో జాకీ ఉంటే వారికి సహాయం చేయాల్సింది అని నా భార్య కూడా చెప్పింది అందులో అందరూ మహిళలు ఉన్నారు కారులో కూడా ఎవరో కూర్చొని ఉన్నారు వారికి సహాయం చేయాలనిపించింది అప్పటికే నేను జక్కల్దని తాండా వరకు వచ్చేసాను వెంటనే అక్కడ కారు ఆపి కారు డిక్కిలో చూశాను అందులో జాకీ ఉంది వెంటనే వెళ్ళి వారికి సహాయం చేయాలనిపించింది అక్కడి నుంచి నేరుగా తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయాను అప్పటికే వారు అటుగా వస్తున్న చాలామంది కార్లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎవరు కూడా కారు ఆపడం లేదు ఎందుకంటే అర్ధరాత్రి సమయం కదా నేను నేరుగా వెళ్ళి అక్కడ నా కారులో ఉన్న జాకీ తీసి వారికిచ్చాను వారి పరిస్థితిని పూర్తిగా అడిగాను కారు టైరు మార్చిన తర్వాత నాతో పాటు బాన్సడ వరకు వచ్చారు నాకు నా కుటుంబ సభ్యులకు వాళ్ళు పదే పదే ధన్యవాదాలు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది ఈ రోడ్డు ప్రాంతంలో గతంలో కూడా చాలామంది ద్విచక్ర వాహనదారులు పడిపోయి గాయాల పారై ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని స్థానిక ఆర్ఎండ్బి అధికారులకు నేను కూడా వివరించాను అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు అర్ధరాత్రి వేళ అటవీ ప్రాంతంలో వీరిపై ఏవైనా అడవి జంతువులు దాడి చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఎవరైనా ఆకతాయి విధవలు అల్లరి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇటీవల కాలంలో అర్ధరాత్రి వేల మహిళలు అనేక అకృత్యాలకు బలవుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ నిర్మించిన రోడ్డు నాసిరకంగా నిర్మించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇదే రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు అధికారులు ఈ రోడ్డును శాశ్వతంగా బాగు చేయాలని భావించడం లేదేమో అలాగే వదిలేశారు ఇంకా ఎన్ని ప్రమాదాలు జరగాలో ఎవరైనా చచ్చిపోతేనే స్పందిస్తారో ఏమో మరి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ రోడ్డు కుంగిపోవడం సంవత్సరం తిరగకుండానే రోడ్డు ఇంతగా చెడిపోయిందంటే అధికారులు ఈ రోడ్డు నిర్మాణంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో కనిపిస్తూనే ఉంది ఆర్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డును శాశ్వతంగా బాగు చేయాలని ప్రజలతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను ఏమైంది ఇక్కడ పెం పిల్లని తిన్న పోతున్నాం రాకడుకు మాకు పొక్క కనిపించలేదు పొక్కలు పడేది పంచలేదు ఎంతమంది ఊరు కారులో రా ఐదుగురు ఆరుగు ఉంటారు ఎవరు ఇవ్వాలి మీరు కిష్టరు